వినిపిస్తుందమ్మా? ఏమ్మా వినిపిస్తుందా? Yes, ma'am. కంప్యూటర్ నెట్వర్క్స్. సో కంప్యూటర్ నెట్వర్క్స్లో ఏంటేనమ్మా మీరు? సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సిస్టమ్స్ని మనం నెట్వర్క్ని యూజ్ చేసుకుని ఎలా కనెక్ట్ చేసుకుంటాము, అలాగే హౌ వీ విల్ ట్రాన్స్ఫర్ ద డేటా ఇన్ బిట్వీన్ డిఫరెంట్ కంప్యూటర్స్. ఓకే, సో ఒక సిస్టమ్ నుంచి అదర్ సిస్టమ్కి డేటా ట్రాన్స్ఫర్ చేయాలి అంటే కంపల్సరీగా టూ సిస్టమ్స్ని మనం ఇంటర్ కనెక్ట్ చేయాలి. ఓకేనా? సో నెంబర్ ఆఫ్ సిస్టమ్స్ని మనం ఇంటర్కనెక్ట్ చేయడం కోసం వీఆర్ యూజింగ్ ఏ నెట్వర్క్. ఓకే, సో టూ సిస్టమ్స్ ఇంటర్కనెక్ట్ అయినాయి అని ఎలా చెప్పగలము? సో ఇఫ్ దే ఆర్ ఏబుల్ టు ఎక్స్చేంజ్ ది ఇన్ఫర్మేషన్. ఓకేనా? సో టూ సిస్టమ్స్ ఇన్ఫర్మేషన్ ఎక్స్చేంజ్ చేసుకోగలిగితే కనుక టూ సిస్టమ్స్ ఇంటర్కనెక్ట్ అయినాయి అని చెప్పొచ్చు. ఓకే, సో అలా ఇంటర్కనెక్ట్ చేయడం కోసం వీఆర్ యూజింగ్ ఏ నెట్వర్క్. సో సపోజ్ టూ ఫోన్స్ని మనం ఇంటర్కనెక్ట్ చేయాలి అంటే బ్లూటూత్ షేరిట్ ఏదో ఒకటి యూజ్ చేసి కనెక్ట్ చేసుకున్నాం. ఓకేనా? సో దాన్నే నెట్వర్క్ అంటాం. సో ఇక్కడ మనం సిస్టమ్స్ని ఇంటర్కనెక్ట్ చేయడం కోసం ఏ టైప్ ఆఫ్ నెట్వర్క్స్ని యూజ్ చేస్తాము, ఎలా ఇంటర్కనెక్ట్ చేస్తాము, నెక్స్ట్ సో ఇన్ బిట్వీన్ దోస్ కంప్యూటర్స్ హౌ ద డేటా ఈజ్ ట్రాన్స్ఫర్డ్ ఆర్ హౌ ద డేటా ఈజ్ ఎక్స్చేంజ్. సో కంప్లీట్గా మీ కంప్యూటర్ నెట్వర్క్ మొత్తం ఇదే ఉంటుంది. మీరు సిఏఓలో ఏం నేర్చుకుంటారు? సో సిస్టంలో మన మెయిన్ సిస్టంలో మెయిన్గా ఉండే ఫంక్షనల్ యూనిట్స్ ఏంటి, సో ఏ ఏ ఫంక్షనల్ యూనిట్ ఎలా వర్క్ చేస్తుందో నేర్చుకున్నారు. ఇక్కడ కంప్యూటర్ నెట్వర్క్స్లో ఏంటంటే సిస్టమ్ని ఇంకొక సిస్టమ్స్ తోటి కనెక్ట్ చేయడం ఎలాగా. ఓకే, సో వన్స్ కనెక్ట్ చేసిన తర్వాత హౌ ద డేటా ఈజ్ ట్రాన్స్ఫర్డ్ అమాంగ్ దోస్ ఇంటర్కనెక్టెడ్ సిస్టమ్స్. సో దట్ వీ విల్ లెర్న్ ఇన్ దిస్ కంప్యూటర్ నెట్వర్క్స్. So the term computer networks to mean a collection of autonomous computers interconnected by a single technology. So the term computer network, so the term itself indicates that a collection of autonomous computers. Okay, so collection of computers which are interconnected by using a single technology. సో కంప్యూటర్స్, డిఫరెంట్ కంప్యూటర్స్ని ఆర్ నెంబర్ ఆఫ్ కంప్యూటర్స్ని ఒక సింగిల్ టెక్నాలజీ లేదంటే ఒక సింగిల్ నెట్వర్క్ని యూజ్ చేసి ఇంటర్కనెక్ట్ చేయడమే కంప్యూటర్ నెట్వర్క్స్. ఓకే, నెక్స్ట్ టూ కంప్యూటర్స్ ఆర్ సెడ్ టు బి ఇంటర్కనెక్టెడ్. సో వెన్ వీ విల్ సే ద టూ కంప్యూటర్స్ ఆర్ ఇంటర్కనెక్టెడ్ ఇఫ్ దే ఆర్ ఏబుల్ టు ఎక్స్చేంజ్ ది ఇన్ఫర్మేషన్, then only we will said that those two computers are interconnected. Okay, and next, the connection is need not be a via a copper wire. Actual ga manam systems ni connect cheskodam kosam we will use copper wire, fiber optics, microwaves, next infrared wires, so ivanni use cheskoni connect cheskuntam. Ive kaakunda by using satellite. సో శాటిలైట్ కమ్యూనికేషన్ యూజ్ చేసి కూడా మనం సిస్టమ్స్ నుంచి డేటాని ఎక్స్చేంజ్ చేయొచ్చు. ఒక సిస్టమ్ నుంచి డేటాని ఇంకొక సిస్టమ్కి ట్రాన్స్ఫర్ చేయొచ్చు. ఓకే, సో ఈ కేబుల్సే కాకుండా శాటిలైట్ కమ్యూనికేషన్ యూజ్ చేసి కూడా వీ కెన్ ఎక్స్చేంజ్ ది ఇన్ఫర్మేషన్ బిట్వీన్ కంప్యూటర్స్ ఆర్ ట్రాన్స్ఫర్ ద ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ వన్ కంప్యూటర్ టు అదర్ కంప్యూటర్. So these networks come in different sizes, shapes and different forms. So all networks are not same in size. Okay, so each and every network has its own individual size, shapes and forms. Okay, and next, so first we will know about uses of a computer network. So uses anna anochu ledante applications. మీకు ఎగ్జామ్లో కనుక రైట్ అబౌట్ వాట్ ఆర్ ది యూజెస్ ఆఫ్ కంప్యూటర్ నెట్వర్క్ అన్నా లేదంటే సో అప్లికేషన్స్ ఆఫ్ కంప్యూటర్ నెట్వర్క్ అని అడిగినా రెండింటికి ఇదేనమ్మా.
Okay, so applications of computer network or uses of a computer network. So first one is a business applications. So business applications lo business side computer networks ni mana ela use chestam. Next alage home applications and next third one is mobile users. So ee three kaakunda next fourth one entante social issues. Ante ee computer networks ni use cheyadam valla vache social problems enti. Okay, so ee four manaku applications or uses of computer network lo discuss chestam. Okay, so the first one is business applications. So business applications lo vachetappudiki first one is resource sharing. Okay, so business applications lo business side use chestam antunnam. A business side computer networks ni mana ela use chestam. Okay, network ni ela use chesukoni systems ni connect chesukuntam. Business ku vachetappudiki मन को फर्स्ट यूज रिसोर्स शेयरिंग इकड़ रिसोर्स शेयरिंग अंटे नम्मा सो सपोज ऑफिस ओके सो ऑफिस अंटे मन को ग्रूप ऑफ वर्कर्स उंटर और ग्रूप ऑफ एम्प्लॉयीज उंटर ओके आ एम्प्लॉयीज अंदर की कनक सपोज आ एम्प्लॉयीज एंटी सो वाळ्ळु डेटा नी शेयर चेसुकोवाले सो ఒక ప్రొడక్ట్ ని ఒక కంపెనీ ఉంది ఒక ప్రొడక్ట్ ని డిజైన్ చేస్తుంది ప్రొడక్ట్ ని ఒక సింగిల్ పర్సన్ డిజైన్ చేయగా సమ్ గ్రూప్ ఆఫ్ పీపుల్ ఆర్ ఎంప్లాయిస్ కలిసి ఒక ప్రొడక్ట్ ని డిజైన్ చేస్తున్నారు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10 మెంబర్స్ ఉన్నారు అనుకుందాం ఓకే సో 10 మెంబర్స్ ఏం చేస్తున్నారు ఒక ప్రొడక్ట్ ని డిజైన్ చేస్తున్నారు ఒకళ్ళు డిజైనింగ్ లో ఉండొచ్చు ఇంకొకళ్ళు ప్రోగ్రామింగ్స్ చూసుకోవచ్చు ఓకే సో ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క పార్ట్ ని షేర్ చేసుకొని వర్క్ చేస్తున్నారు ओके सो आ प्रोडक्ट फाइनल गा डिजाइन अव्वाली अंटे आ 10 मेंबर्स एदैते वर्क चेसारो आ वर्क सो आ 10 मेंबर्स शेयर चेसुकोवाली अवना सो आ 10 मेंबर्स एला शेयर चेसुकुंटारंटे सो मनं ओक नेटवर्क नी यूज चेसि आ 10 मेंबर्स यूज चेस्तुन्न सिस्टम्स नी कनेक्ट चेसाम अनुकोंडि लेदु सर्वर की कनेक्ट चेसाम अनुकोंडि ओके सो ई कंपनी लो एवरते एंप्लायी उंटो वाल यूज सिस्टम्स अंटे मन सर्वर की कनेक्टाँ टेन पीपल यूज डेटा एंटर चस्टारो लेते वर्को आ वर्क मन को सर्वर स्टोर सपोज सम अदर पर्सन की सैकंड पर्सन की फस्ट पर्सन चर्क नेसीसीटी उदी सैकंड पर्सन एम चेयचु फस्ट पर्सन अड़गे अद्त चाहिए पन सो डायरेक्ट सर्वर तो कनेक्ट सो डेटा डेटा तीसुकोनी सर्वर नुंचि नेक्स्ट ऑपरेशन चेयोच्चु ओके नम्मा सो इक्कड़ मेन इक्कड़ इक्कड़ रिसोर्स शेयरिंग अंटे सपोज मनं प्रिंटर तीसुकुन्नाम अनुकोंडि कंपनीने उंदि लेदु मन कॉलेज लो एदैना कॉलेज उंदि अनुकोंडि सो ओक्कोक्कलिकि ओक्कोक्क प्रिंटर नि मनं प्रोवाइड चेयगलमा सो ईच अंड एव्री पर्सन की प्रिंटर तोटि यूज उंटुंदि अदि ऑफिस अयिना लेदु ओक ऑर्गनाइजेशन अयिना एदैना ईच अंड एव्री पर्सन इंडिविजुअल की मनं प्रिंटर नि इव्वगलमा लेदु सो एम चेस्तां सिस्टम अंटी कल कामन प्रिंटर यूज अंत एम चेस्ट इकड़ सो अंदर कल प्रिंटर षेर चुस्क प्रीवियते सर्वर षेर चुस्क इपड़ेम हो प्रिंटर अंदर कल षेर चुस्क ओके नम्मा सो इधी रिसोर्स शेरिंग इला रिसोर्स षेर चुस्क वाली मन को कास्ट तग्गुतुंदी फस्ट प्रिंटर इव्वाली प्रोवाइड चेयाली अंटे गनुक कास्ट इंक्रीज अवुतुंदी अला काकुंडा मनं अंदरिकी कलिपि कामन गा ओक प्रिंटर नी यूज चेस्तुन्नाम ओक प्रिंटर नी अंदरिकी शेर चेसाम अनुकोंडि फस्ट कास्ट तग्गुतुंदी ओके अंटे चीप अंड नेक्स्ट स्पीड गा वर्क अवुतुंदी ओके नम्मा अंड नेक्स्ट वच्चेसि इट इज ईजियर टू मेंटेन than a large collection of individual printers cost tagutundi ante cheap ga untundi manaku alage fast ga work avutundi and next one is easier to maintain than a large collection of individual printers so anni printers ni maintain cheyadam simple manaku oka single printer ni maintain cheyadam easy oka single printer ni maintain cheyadam easy okay so these are the advantages for resource sharing next inka examples ku vachetappudiki
ఓకేనమ్మా. సో నెక్స్ట్ మనం ఇంకా సింపుల్ గా చెప్పాలంటే కనుక, సో ఇందాక చెప్పినట్టు సో మనం కంపెనీ తీసుకున్నాం అనుకోండి, మనకేంటి డిఫరెంట్ ఎంప్లాయీస్ ఉంటారు. అమ్మ అందరు మ్యూట్ లో పెట్టండి. సో దీన్ని ఏమంటాం అంటేనమ్మా, క్లయింట్ సర్వర్ మోడల్. 403 ఏంటమ్మా 4? బై మిస్టేక్ క్లిక్ అయింది మ్యామ్. బై మిస్టేక్ క్లిక్ అయిందా? ఓకే చూడమ్మా. సో ఫస్ట్ వన్ వచ్చేసరికి రిసోర్స్ షేరింగ్ లోనే మనకు, సో ఇదేంటంటే మనకు 2 క్లయింట్ అండ్ 1 సర్వర్ మోడల్. ఓకే, సో ఇక్కడ ఈ 2 క్లయింట్స్, ఇక్కడ క్లయింట్ అంటే ఏనమ్మా, ఇక్కడ మిషన్ నే మనం అంటే సిస్టమ్ నే క్లయింట్ అంటున్నాం. ఓకేనా? సో 2 యూజర్స్ ఉన్నారు. ఓకే, సో ఇక్కడ 2 క్లయింట్స్ ని మనం ఏం చేసాం, సర్వర్ కి కనెక్ట్ చేసాం త్రూ ఏ నెట్వర్క్. సో వితౌట్ ఏ నెట్వర్క్ వి కాంట్ ఇంటర్ కనెక్ట్ క్లయింట్స్ అండ్ సర్వర్స్. ఓకే, సో ఇలాగ మనం త్రూ సర్వర్ తోటి ఇంటర్ కనెక్ట్ చేయడం వల్ల ఏంటి, సో ఒక కంపెనీ అంటే నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ 1000 ఎంప్లాయీస్ ఉండొచ్చు. 1000 ఎంప్లాయీస్ డేటా షేర్ చేసుకోవడం త్రూ మెయిల్స్ నుంచో వాటి నుంచో వీటి నుంచో డేటా షేర్ చేసుకోవడం అదంతా కూడా డిఫికల్ట్ ప్రాసెస్ అండ్ ఆల్సో సెక్యూరిటీ కూడా ఉండదు. ఓకే, సో ఇలాగ మనం సర్వర్ని ఏం చేస్తున్నారు, కంపెనీ వాళ్ళు ఒక సర్వర్ని ప్రొవైడ్ చేసి త్రూ సర్వర్ నుంచి ఎంప్లాయీస్ అందరూ డేటాని షేర్ చేసుకునే ఫెసిలిటీని ప్రొవైడ్ చేస్తున్నారు. ఓకే, సో త్రూ సర్వర్ నుంచి డేటా షేర్ చేసుకునే ఫెసిలిటీ ప్రొవైడ్ చేయాలి అంటే కనుక, సో ఆ సిస్టమ్స్ అన్ని సర్వర్తో ఎలా కనెక్ట్ అయి ఉంటాయి, త్రూ ఎ నెట్వర్క్. ఇక్కడ ఏమవుతుంది, సర్వర్ని అందరూ షేర్ చేసుకుంటున్నారు. ఓకే, ప్రీవియస్గా ప్రింటర్ని షేర్ చేసుకున్నారు, ఇప్పుడు ఏంటి ఇలా సర్వర్ని షేర్ చేసుకుంటున్నారు అందరూ. ఓకే, ఇన్ ఆర్డర్ టు ఎక్స్చేంజ్ ది ఇన్ఫర్మేషన్. ఓకేనమ్మా, సో ఎవరు ఏ వర్క్ చేసినా కానీ ఏమవుతుంది, మనకు సర్వర్లో వెళ్ళి స్టోర్ అవుతుంది. సపోజ్ ఆ వర్క్ కన్నా ఇంకొక ఎంప్లాయీకి నెసెసిటీ ఉంది అంటే కనుక, తను డైరెక్ట్గా సర్వర్ నుంచి యాక్సెస్ చేసుకోవచ్చు. ఓకే, సో దిస్ ఈస్ ది ఫస్ట్ వన్ ఇన్ బిజినెస్ అప్లికేషన్స్, రిసోర్స్ షేరింగ్. సో ఇక్కడ ఈ దీన్ని క్లయింట్ సర్వర్ మోడల్ అంటాం. చూడండి, సో ఫస్ట్ ఏమవుతుంది, క్లయింట్ మిషన్, ఇక్కడ మిషన్ అంటే అదేదో కొత్తదేం కాదమ్మా, కొత్త మిషన్స్ ఏం కాదు, సిస్టమే. ఓకే, సిస్టమ్ని ఇక్కడ క్లయింట్ అంటున్నాం, క్లయింట్ మిషన్ అంటే సిస్టమ్. ఓకే, సో ఇక్కడ ఏం చేస్తున్నారు, ఫస్ట్ క్లయింట్ నుంచి, సో మనం త్రూ నెట్వర్క్ నుంచి ఏం చేస్తాం అంటే, సపోజ్ నాకు ఏదైనా డేటా కావాలనుకోండి సర్వర్లో నుంచి, నేను ఏం చేయాలి, ఫస్ట్ సర్వర్కి రిక్వెస్ట్ సెండ్ చేయాలి. ఓకే, క్లయింట్ మిషన్ హ్యాస్ టు సెండ్ ఏ రిక్వెస్ట్ టు సర్వర్ మిషన్. సో రిక్వెస్ట్ పంపించిన తర్వాత సర్వర్ మిషన్ ఏం చేస్తుంది, సో సర్వర్ అంటే అందులో కూడా మనకేంటంటే ఒక స్టోరేజ్ అనమాట సర్వర్ కూడా. ఓకే, సో అప్పుడు సర్వర్ ఏ మిషన్ ఏం చేస్తుంది, సో క్లయింట్ మిషన్ ఏదైతే రిక్వెస్ట్ పంపించిందో ఆ డేటా ఎక్కడుందో ఏంటో మొత్తం అంతా కూడా సెర్చ్ చేసి, ఓకే, సెర్చ్ చేసి డేటాని క్లయింట్ మిషన్ కి సెండ్ చేస్తుంది. ఓకే, సో ఈ సర్వర్ మిషన్ క్లయింట్ మిషన్ కి కావాల్సిన డేటా సెర్చ్ చేసే టైమింగ్ లో క్లయింట్ మిషన్ ఏం చేయాలి, కంపల్సరీగా వెయిట్ చేయాల్సిందే. ఓకే, సో సర్వర్ నుంచి రిప్లై వచ్చే వరకు కూడా క్లయింట్ మిషన్ వెయిట్ చేస్తుంది. ఓకే, సో ఇక్కడ ఏంటి, మనకు సర్వర్ మిషన్ ని షేర్ చేసుకుంటున్నాం బై యూజింగ్ ఏ నెట్వర్క్. ఓకే, సో దిస్ ఈస్ ది క్లయింట్ సర్వర్ మోడల్. సో క్లయింట్ సర్వర్ నుంచి రిప్లై వచ్చే వరకు కూడా క్లయింట్ మిషన్ వెయిట్ చేస్తుంది. సో ఎప్పుడైతే రిప్లై వస్తుంది సర్వర్ మిషన్ నుంచి, అప్పుడు క్లయింట్ మిషన్ ఏం చేస్తారు, సో ఆ డేటాని యాక్సెస్ చేసుకుని ఫర్దర్ ఆపరేషన్ని ప్రొసీడ్ అవుతారు. ఓకే, సో దిస్ ఈస్ ది ఫస్ట్ వన్, రిసోర్స్ షేరింగ్. ఇలా రిసోర్స్ని షేర్ చేసుకోవడం వల్ల మనకు కాస్ట్ తగ్గుతుంది, స్పీడ్ హైగా ఉంటుంది, నెక్స్ట్ అలాగే మెయింటెనెన్స్ కూడా మనకు సింపుల్గా ఉంటుంది. అండ్ బిజినెస్ అప్లికేషన్స్లోనే నెక్స్ట్ సెకండ్ వన్. ఓకే, బిజినెస్ అప్లికేషన్లోనే సెకండ్ది వచ్చేసి కమ్యూనికేషన్ మీడియం.
சோ கம்யூனிகேஷன் கேண்டம்மா சோ எவ்ரி கம்பெனிக்கு தன ஓன் ஈமெயில் சோ எலக்ட்ரானிக் மெயில் ఉంటుంది ஓகே சோ த்ரூ ஆ ஈமெயில் నుంచి వాళ్ళు డేటాని ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు ఓకే అంటే ఏంటి డేటాని ట్రాన్స్‌ఫర్ చేసుకోవచ్చు ఓకేనా సో బై యూజింగ్ ఈమెయిల్స్ బట్ సో ఇక్కడ మన దాంట్లో మనం ఇక్కడ నెట్వర్క్ ని ఎలా యూస్ చేస్తాం అంటే మామూలుగా ఏంటి సో కమ్యూనికేషన్ జరగాలి అంటే వాళ్ళు డేటాని ఏం చేయొచ్చు త్రూ ఈమెయిల్స్ నుంచి కంపెనీకి దాని ఓన్ ఈమెయిల్ ఐడి ఉంటుంది సో వాట్ నుంచి వాళ్ళు ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు బట్ ఇక్కడ మనం నెట్వర్క్ ని ఎలా యూస్ చేస్తాం అంటే సో సపోజ్ ఇప్పుడు ఒక టూ కంపెనీస్ ఉన్నాయి ఓకేనా ఒక కంపెనీ వచ్చేసేమో మన ఏపీలో ఉంది సెకండ్ సేమ్ అదే కంపెనీ యొక్క అదర్ బ్రాంచ్ వచ్చేసి తమిళనాడులో ఉందనుకోండి సపోజ్ ఇక్కడ ఏపీలో ఉన్న కంపెనీ వాళ్ళు తమిళనాడులో ఉన్న బ్రాంచ్లో వాళ్ళతోటి సమ్ ఏదైనా మీటింగ్ కండక్ట్ చేసుకోవాలనుకోండి ఏదైనా ఒక ప్రోడక్ట్ డిజైనింగ్ గురించి ఏం చేయాలి సో ఇద్దరు గ్యాదర్ అవ్వాలి ఇద్దర్ తమిళనాడు వాళ్ళు కంపెనీ నుంచి ఎంప్లాయీస్ ఇక్కడికన్నా రావాలి లేదంటే ఇక్కడ వాళ్ళు తమిళనాడుకు వెళ్ళన్నా మీటింగ్ కండక్ట్ చేసుకోవాలి అలా అంటే ఇక్కడ ఏమవుతుంది ట్రావెలింగ్ ఛార్జెస్ పడతాయి ప్లస్ వాళ్ళకి అక్కడ మెయింటెనెన్స్ ఛార్జెస్ ఓకే అండ్ దట్ టు ఇట్ టేక్స్ మోర్ టైం అవునా ఎక్కువ టైం కూడా పడుతుంది అలా కాకుండా సో మనం కనుక వీడియో కాల్స్ యూజ్ చేసామనుకోండి వీడియో కాన్ఫరెన్స్ ఓకే సో కాన్ఫరెన్స్ కాల్స్ యూజ్ చేసి మీటింగ్ కండక్ట్ చేసామనుకోండి ఓకే సో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మనం మీటింగ్ కండక్ట్ చేసినప్పుడు మనకి ఏమవుతుంది ట్రావెలింగ్ ఛార్జెస్ కాస్ట్ తగ్గుతుంది ఓకే నెక్స్ట్ సో ట్రావెల్ అక్కడ వరకు ట్రావెల్ చేసి మళ్ళీ అక్కడ మెయింటెనెన్స్ కాస్ట్ ఇవన్నీ రిడ్యూస్ అవుతాయి ప్లస్ ట్రావెలింగ్ ఇదంతా జరుగుతుంది అవునా అంటే ఏమవుతుంది ఇక్కడ మనం వీడియో కాన్ఫరెన్స్ యూజ్ కాన్ఫరెన్స్ కాల్ యూజ్ చేయడం వల్ల కాస్ట్ తగ్గుతుంది టైము తగ్గుతుంది అండ్ నెక్స్ట్ అలాగే ప్రోడక్ట్ డిజైనింగ్ డెలివరీ టైమ్స్ అన్ని కూడా మనకు రెడ్యూస్ అవుతూ ఉంటాయి ఒక నమ్మ మెయిన్గా ఏంటంటే టైము కాస్ట్ ఇవి రెండు మనకు రెడ్యూస్ అవుతాయి ఓకే సో ఇక్కడ మనకు వీడియో కాన్ఫరెన్స్ కాల్స్ ఇవన్నీ అంటే సో కంపల్సరీగా మనం నెట్వర్క్ యూజ్ చేసుకోవాల్సిందే ఓకే సో ఇట్ ఈస్ ఎ పవర్ఫుల్ అ టూల్ ఫర్ ఎలిమినేటింగ్ ది కాస్ట్ అండ్ టైం ప్రీవియస్లీ డివైడెడ్ టు ట్రావెల్ సో ట్రావెలింగ్ ఇదంతా కూడా చాలా డిఫికల్ట్ సో అలా కాకుండా మనం కనుక కాన్ఫరెన్స్ కాల్ కనెక్ట్ చేసాం అనుకోండి వీడియో కాల్స్ సో అప్పుడు మనకు మీటింగ్ కూడా విత్ ఇన్ ది తక్కువ టైంలో అయిపోతుంది అప్పుడు ప్రోడక్ట్ డిజైనింగ్ స్టార్ట్ చేయడము ఫాస్ట్గా స్టార్ట్ చేస్తారు ప్రోడక్ట్ డెలివరీ కూడా మనకు ఈజీగా త్వరగా అయిపోతుంది ఓకేనమ్మా బిజినెస్లో ఫస్ట్ వన్ వచ్చేసి రిసోర్స్ షేరింగ్ ఎగ్జాంపుల్స్ ప్రింటరు నెక్స్ట్ అలాగే సర్వర్ క్లయింట్ సర్వర్ మోడల్ అండ్ నెక్స్ట్ వచ్చేసి కమ్యూనికేషన్ మీడియం కమ్యూనికేషన్ మీడియంలో ఎలా యూజ్ చేసుకుంటున్నాము అంటే సపోజ్ కంపెనీస్ ఏదన్నా మీటింగ్ కండక్ట్ చేసుకోవాలి అంటే కనుక డిఫరెంట్ స్టేట్స్లో ఆర్ డిఫరెంట్ కంట్రీస్లో ఉన్న కంపెనీస్కి మధ్యలో మీటింగ్ కండక్ట్ చేసుకోవాలి అంటే కనుక త్రూ కాన్ఫరెన్స్ కాల్స్ వీడియో కాల్స్ నుంచి వాళ్ళు మీటింగ్ని కండక్ట్ చేసుకోవచ్చు దీనివల్ల మెయిన్గా ఏంటంటే కాస్ట్ టైమింగ్ అనేవి రెడ్యూస్ అవుతాయి అండ్ నెక్స్ట్ థర్డ్ వన్ ఈస్ ఈ కామర్స్ చెప్పండి బిజినెస్ లో ఈ కామర్స్ ఎలా యూజ్ చేసుకుంటాము ఈ కామర్స్ సో దీనిలో మనం నెట్వర్క్ ని ఎలా యూజ్ చేసుకుంటాం సో దిస్ ఈస్ ఎ థర్డ్ గోల్ ఆఫ్ మెనీ కంపెనీస్ సో టూ గోల్స్ చూసాం రిసోర్స్ ని షేర్ చేసుకోవడము కమ్యూనికేషన్ రెండు అయిపోయినాయి థర్డ్ వన్ వచ్చేసి ఈ కామర్స్ ఇక్కడ మన కంప్యూటర్ నెట్వర్క్ నెట్వర్క్ టెక్నాలజీని ఇక్కడ మనం ఎలా యూజ్ చేస్తాం ఈ కామర్స్ అంటే ఏంటి ఎలక్ట్రానిక్ కామర్స్ ఆన్లైన్ షాపింగ్ దిస్ ఈస్ ఎ న్యూ మోడల్ ఈస్ కాల్డ్ ఏ ఈ కామర్స్ అండ్ ఇట్ హ్యాస్ గ్రోన్ ర్యాపిడ్లీ ఇన్ రీసెంట్ ఇయర్స్ ఓకే సో కంప్లీట్ గా ఈ కామర్స్ అంటే ఏమి లేదు ఆన్లైన్ షాపింగ్ సో ఇక్కడ ఏమవుతుంది మనం బిజినెస్ సైడ్ మాట్లాడుకుంటే సో బిజినెస్ సైడ్కి వచ్చేటప్పటికి కంపెనీస్ ఏం చేయొచ్చు సో డైరెక్ట్గా కన్జ్యూమర్ తోటి ఇంటరాక్ట్ అయ్యి సో మధ్యలో రీటైలర్స్ వీళ్ళెవరూ లేకుండా డైరెక్ట్గా కన్జ్యూమర్కి ఆర్ డైరెక్ట్గా కస్టమర్కి
ప్రోడక్ట్ ని డెలివరీ చేస్తారు. ఓకేనమ్మా? సో డైరెక్ట్ గా కంపెనీ నుంచి కస్టమర్ కి ఇక్కడ ప్రోడక్ట్ అనేది ట్రాన్స్ఫర్ అవుతుంది బై యూజింగ్ ఎలక్ట్రానిక్ కమర్స్, ఈ కమర్స్ అంటే ఆన్లైన్ షాపింగ్. సో దీనివల్ల కూడా ఏమవుతుంది, మనకు ప్రోడక్ట్ కస్టమర్స్కి రీచ్ అయ్యే టైం అనేది తగ్గుతుంది. ఓకే, సో ఇది కూడా ఏంటి మనకు బిజినెస్ వాళ్ళకి కంపెనీస్కి ఒక అడ్వాంటేజ్. ఓకేనమ్మా? సో దీస్ ఆర్ ది త్రీ పార్ట్స్ ఇన్ బిజినెస్ అప్లికేషన్. సో బిజినెస్ అప్లికేషన్స్లో కంప్యూటర్ నెట్వర్క్ని ఎక్కడెక్కడ యూజ్ చేస్తాము? రిసోర్స్ షేరింగ్, నెక్స్ట్ కమ్యూనికేషన్, నెక్స్ట్ థర్డ్ వన్ ఈస్ ఈ కమర్స్ అంటే ఆన్లైన్ షాపింగ్. ఓకే, సో ఇది వచ్చేసి సో బిజినెస్ సైడ్ మన నెట్వర్కింగ్, కంప్యూటర్ నెట్వర్కింగ్ని ఎలా యూజ్ చేస్తున్నాము అని. ఓకే, ఫస్ట్ అప్లికేషన్ అయిపోయింది బిజినెస్ అప్లికేషన్స్. అండ్ నెక్స్ట్ సెకండ్ అప్లికేషన్, హోమ్ అప్లికేషన్స్. ఓకే, సో హోమ్ యూజర్స్ కెన్ యాక్సెస్ ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేట్ విత్ అదర్ పీపుల్ అండ్ బై ప్రోడక్ట్స్ అండ్ సర్వీసెస్ విత్ ఈ కామర్స్. సో హోమ్ అప్లికేషన్స్ అంటే హోమ్. ఓకే, సో హోమ్ యూజర్స్కి ఎలా యూజ్ అవుతుంది కంప్యూటర్ నెట్వర్క్? సో హోమ్ యూజర్స్కి కూడా కమ్యూనికేషన్ ఉంటుంది, ఇన్ఫర్మేషన్ని ట్రాన్స్ఫర్ చేసుకుంటూ ఉంటారు. నెక్స్ట్ అలాగే దే విల్ ఆల్సో ట్రాన్స్ఫర్ ఆర్ కమ్యూనికేట్ విత్ ది అదర్ పీపుల్ అండ్ ఆల్సో దే విల్ ఆల్సో బై ది సర్వీసెస్ ఆర్ బై ది ప్రోడక్ట్స్ త్రూ ఆన్లైన్. ఓకే, సో ఇప్పుడు నేను ఆన్లైన్లో నుంచి ఏదైనా బుక్ చేసుకోవాలి, ఏదైనా ఆర్డర్ చేయాలి అంటే నాకు కూడా ఇప్పుడు నెట్వర్క్ కావాల్సిందేగా, అవసరమేగా. ఓకేనా? సో ఇప్పుడు హోమ్ అప్లికేషన్స్లో ఏమేమి ఉన్నాయో చూద్దాం. సో ఫస్ట్ వన్ వచ్చేసి యాక్సెస్ టు రిమోట్ ఇన్ఫర్మేషన్. యాక్సెస్ టు రిమోట్ ది ఇన్ఫర్మేషన్ అంటే ఏమి లేదు, ఇక్కడ నెట్వర్క్ని యూజ్ చేసుకొని ఇన్ఫర్మేషన్ని మనం గ్యాదర్ చేసుకోవడం. ఓకేనా? సో స్పోర్ట్స్ గురించి అవ్వచ్చు, ట్రావెల్ అవ్వచ్చు, హెల్త్ అవ్వచ్చు, బిజినెస్ అవ్వచ్చు, ఏదన్నా అవ్వనివ్వండి. ఇప్పుడు మీకు ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలనుకోండి, సో మీకు ఇప్పుడు ఏదైనా తెలియలేదు అనుకోండి, ఏం చేస్తారు? గూగుల్. సో ఇప్పుడు ఆ గూగుల్ని మనం యూజ్ చేయాలన్నా కానీ త్రూ ఆ నెట్వర్క్ నుంచి మాత్రమే మనం యాక్సెస్ చేసుకుంటాం. www. ఏదన్నా కానివ్వండి త్రూ ఏ నెట్వర్క్. సో యాక్సెస్ టు రిమోట్ ఇన్ఫర్మేషన్ అంటే గ్యాదరింగ్ అన్ ఇన్ఫర్మేషన్ బై యూజింగ్ ఏ నెట్వర్క్. సో గవర్నమెంట్ గురించి తెలుసుకోవాల్సిన, హెల్త్ రిపోర్ట్స్ గురించి ఏది తెలియాలన్నా కానీ, సో ప్రతిదీ కూడా మనం ఏం చేయొచ్చు? త్రూ గూగుల్ నుంచి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకోవచ్చు. ఓకేనా? సో దిస్ ఈస్ ది వన్ ఆఫ్ ది అప్లికేషన్ ఇన్ హోమ్ అప్లికేషన్స్, రిమోట్ ఇన్ఫర్మేషన్. సో స్పోర్ట్స్ ఇవే కదమ్మా, గేమ్స్ పరంగా కానివ్వండి, లేదంటే సో ఏదన్నా కానివ్వండి. సో ఏ ఇన్ఫర్మేషన్ మనకు తెలియలేదు అంటే కనుక త్రూ గూగుల్ నుంచి మనం యాక్సెస్ చేసుకోవచ్చు, ఈ త్రూ గూగుల్ నుంచి మనం తెలుసుకోవచ్చు. ఓకే, సో అది వచ్చేసి యాక్సెస్ టు రిమోట్ ఇన్ఫర్మేషన్ కిందకు వస్తుంది. అండ్ నెక్స్ట్ సెకండ్ వన్ వచ్చేసి పర్సన్ టు పర్సన్ కమ్యూనికేషన్. పర్సన్ టు పర్సన్ కమ్యూనికేషన్ అన్నా పీర్ టు పీర్ కమ్యూనికేషన్ అన్నా సేమేనమ్మా. పర్సన్ టు పర్సన్